హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమాస్ గ్యాలరీ. ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అల్లం చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లం 50 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, చింతపండు 15 గ్రాములు, బెల్లం 10 గ్రాములు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. స్టవ్ మీద పాన్ పెట్టారండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ఆయిల్ వేయాలి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ముందుగా ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది స్లిట్ చేసి పెట్టుకోవాలండి, లేదంటే అది మన మీదకి ఎగిరి వస్తాయి. నెక్స్ట్ అల్లం ముక్కలండి. అల్లం బాగా ఫ్రై అవ్వాలండి. ఇది మనకి కొంచెం దగ్గరగా రావాలి. ఇందులో ఉన్న పచ్చిమిర్చి అంతా పోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు మనం చింతపండు నానపెడదామండి. చింతపండులో వాటర్ వేసి ఒక పక్కన పెట్టాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కూల్ అవ్వాలండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టాలి మనం. ఇప్పుడు దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసి మిక్సీ పెట్టాలండి. నెక్స్ట్ ఇందులో చింతపండు, బెల్లం, ఇది మిక్సీ చేయాలండి. లాస్ట్గా ఉప్పు వేయాలండి. ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. అల్లం చట్నీ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe my channel Fathima's Gallery. Thanks for watching. Thank you guys.